this is the lead. I'm periodontist from Partha Dental Hospitals, Ambapalla branch, opposite to Vijay Talkies, Kakarinagar. ఇప్పుడు మనం సెన్సిటివిటీ గురించి మాట్లాడుతాం. సెన్సిటివిటీ అంటే అదొక నిరంతరమైన సమస్య. పంటి నరం అనేది బయటపడటం వల్ల మన పంటి మీద ఉండే ప్రొటెక్షన్ అనేది పోవటం వల్ల ఈ సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. ఎప్పుడైనా వేడి చల్లే తిన్నప్పుడు లేదా పుల్లెవేమ తిన్నప్పుడు ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఖచ్చితంగా ఆపలేము, కానీ కొంతవరకు ఉన్న కండిషన్ తగ్గించగలుగుతాం. సో దీనికి మార్కెట్లో మనకి రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో ఎక్కువ యూసేజ్ అంటే సెన్సిటివిటీ బేస్ ప్లస్ దీంతో పాటు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చిన్న సెన్సిటివిటీ కండిషన్ కొంతవరకు తగ్గించుకోవచ్చు. అదేంటంటే మనం డైలీ వాడే బ్రషింగ్ పద్ధతి అనమాట. ఇందులో బ్రషింగ్ చేసే పద్ధతిని మార్చుకోవటం, కొంతమంది మరీ ఎక్కువసార్లు బ్రష్ చేస్తూ ఉంటారు, ఎక్కువ పేస్ట్ పెడతా ఉంటారు, డ్యూరేషన్ కూడా ఎక్కువ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఆ ప్రాబ్లం అనేది ఉన్న కండిషన్ మామూలుగా ఉన్న కండిషన్ కూడా సివియర్గా అవుతుంది. సో దీన్ని మనం చక్కని పద్ధతి వల్ల దీన్ని మార్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.